నమస్కారం, నేను మీ డాక్టర్ కళ్యాణ్ బొమ్మకంటి. ఈరోజు స్పైన్ సర్జరీ చేసే ముందు మీ డాక్టర్స్ని అడగాల్సిన 18 ప్రముఖ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. సర్జరీకి ముందు ఈ క్వశ్చన్స్ క్లియర్గా తెలుసుకుంటే సర్జరీ ప్రాసెస్ మీద కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఈ సర్జరీ మీకు ఎందుకు అవసరం? సర్జరీ చేయకపోతే రిస్క్ ఏంటి? ఈ క్వశ్చన్ ద్వారా మీ నర్వ్స్ మీద ఎంత ప్రెషర్ ఉంది, దానివల్ల ప్రమాదం ఏంటో అర్థమవుతుంది. సెకండ్ క్వశ్చన్, ఏమైనా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా? ఫిజియోథెరపీ, ఆక్యుపంక్చర్, మెడికేషన్స్ వర్క్ చేస్తాయా? ఇవి ఇనీషియల్ స్టేజెస్లో ఇవి పనిచేస్తాయి. మీ కండిషన్ ఇనీషియల్ స్టేజెస్లో ఉందా, సివియర్గా ఉందా కనుక్కోండి. సర్జరీలో థర్డ్ క్వశ్చన్, సర్జరీలో సక్సెస్ రేట్ ఎంత? మీకు ఏదైతే ప్రొసీజర్ అడ్వైస్ చేశారో మంచి సక్సెస్ రేట్ ఉందా లేదా తెలుసుకోవాలి. ఫోర్త్ క్వశ్చన్, ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తున్నారు? కీహోల్ సర్జరీ చెప్పారా? ఓపెన్ సర్జరీ ఆప్షన్ ఇచ్చారా? మైక్రోస్కోపిక్ సర్జరీ చెప్పారా? ఈ మూడిట్లో ఎండోస్కోపిక్ సర్జరీ లేటెస్ట్ టెక్నిక్. ఫిఫ్త్ క్వశ్చన్, సర్జరీలో స్క్రూస్ రాడ్స్ అవసరం పడుతుందా? పడదా. సిక్స్త్ క్వశ్చన్, సర్జరీలో స్ట్రిచ్చెస్ ఎన్ని పడతాయి? కీహోల్ స్పైన్ సర్జరీలో ఒక్క స్ట్రిచ్ మాత్రమే పడుతుంది. సెవెంత్ క్వశ్చన్, సర్జరీలో బోన్ డ్యామేజ్ ఎంత ఉంటుంది, మజిల్ డ్యామేజ్ ఎంత ఉంటుంది? యూజువల్గా ఓపెన్ సర్జరీలో మజిల్ డ్యామేజ్, బోన్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. కీహోల్ స్పైన్ సర్జరీలో మజిల్ డ్యామేజ్ ఉండదు, బోన్ డ్యామేజ్ చాలా మినిమల్ ఉంటుంది. ఎయిత్ క్వశ్చన్, సర్జరీలో బ్లడ్ లాస్ ఉంటుందా లేదా? ఓపెన్ సర్జరీలో బ్లడ్ లాస్ చాలా ఉంటుంది, అదే కీహోల్ సర్జరీలో బ్లడ్ లాస్ చాలా తక్కువ. నైన్త్ క్వశ్చన్, సర్జరీలో రిస్క్స్ ఏంటి? ఇన్ఫెక్షన్, నర్వ్ డ్యామేజ్, మజిల్ డ్యామేజ్, బోన్ డ్యామేజ్ గురించి తెలుసుకోండి. టెన్త్ క్వశ్చన్, రికవరీకి ఎంత టైం పడుతుంది? ఫుల్ రికవరీకి ఎంత టైం పడుతుందో తెలుసుకోండి. డైలీ యాక్టివిటీస్ ఎప్పుడు చేసుకోవచ్చు? ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళొచ్చు? డ్రైవింగ్ ఎప్పుడు చేయొచ్చు? పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ ఏమైనా అవ్వచ్చా? సర్జరీ తర్వాత ఏ కాంప్లికేషన్స్ ఉండొచ్చో తెలుసుకోండి. సర్జరీకి ముందు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ముందు ఏం ప్రిపరేషన్ అవసరం అవుతుందో అడగండి. 13th క్వశ్చన్, డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఎంత? డాక్టర్కి ఇలాంటి సర్జరీస్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలుసుకోండి. న్యాచురల్గా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ది రిజల్ట్స్ విల్ బి బెటర్. సర్జరీ తర్వాత రీహాబిలిటేషన్ అవసరం ఉంటుందా? ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అవసరం పడతాయా లేవా? ఫిఫ్టీన్త్ క్వశ్చన్, పెయిన్ మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేస్తారు? సర్జరీ తర్వాత పెయిన్ ఎంత ఉంటుంది? యూజువల్గా కీహోల్ స్పైన్ సర్జరీలో ఒకటే కొట్టుబడుతుంది కాబట్టి పెయిన్ అంతా ఉండదు, సో పెయిన్ మేనేజ్మెంట్ చాలా ఈజీ. 16th క్వశ్చన్, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఏంటి? సర్జరీ తర్వాత లాంగ్ టర్మ్ రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా? 17th క్వశ్చన్, సర్జరీ కాస్ట్ ఏంటి? ఇన్సూరెన్స్ కవర్ ఉంటుందా లేదా? 18th క్వశ్చన్, సర్జరీ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉంటాయి? సర్జరీ తర్వాత ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా లేవా? ఇవి అడిగితే మీకు సర్జరీ గురించి కంప్లీట్ కాన్ఫిడెన్స్, అవగాహన వస్తుంది. సర్జరీకి ముందు ఈ క్వశ్చన్స్ మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, అండ్ ఆ ఇన్ఫర్మేషన్తో మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ కళ్యాణ్ బొమ్మకంటి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్. థ్యాంక్ యూ.